టడా, ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కూర. సో అందులో వంకాయలో ఈ మసాలా కూరాలి కదా, సో దానికోసం ఒక కూర పొడి ప్రిపేర్ చేస్తున్నా. ఈ పొడి ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళ కోసం రెడీమేడ్గా మన పికిల్స్ అండ్ పొడిస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఇందులో నేను 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేశాను. అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను. సో ఎర్రగా ఇవి వేగిన తర్వాత ఇందులో మనం బైడాగి మిర్చి అన్నమాట, అలాగే కరివేపాకు కూడా వేసేసి శుభ్రంగా వేయించేస్తున్నా. చూసారా, సో ఈ మిర్చి ఎక్కువ కారం ఉండదు కానీ మంచి కలర్ వస్తుందండి, సో అందుకని ఈ మిర్చి వాడతాం. అలాగే 1/2 స్పూన్ నువ్వులు. చూసారు కదా, అన్నీ ఎర్రగా వేగిపోయి ఇందులో కాస్త పసుపు ఉప్పు వేసి చక్కగా పౌడర్ చేసేసుకోవడమే. సో నూనె ఎందుకు వేసానంటే ఇలా ముద్దలా వస్తుందన్నమాట. చూసారా, సో ఇలా ఇప్పుడు వంకాయలు, ఇవి పెన్నా వంకాయలు, పెన్నా వెరైటీ, లేతగానే ఉంటాయి, ముదురు అస్సలు ఉండవన్నమాట. సో ఈ వంకాయని నేను ప్రిఫర్ చేస్తాను గుత్తి వంకాయకి, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతాయి. స్టవ్ మీద పెట్టిన 5 మినిట్స్కే మెత్తగా మిగడలాగా అయిపోతాయి అన్నమాట. సో గుత్తి వంకాయ వెరైటీ అంటే పెన్నా వంకాయ అయితే మీకు పొలిమేరలో దొరుకుతుంది ఈజీగా, ఎక్కడ దొరికినా కూడా తీసుకోండి. సో 1/2 కేజీ వంకాయలకి నాకు ఆ మసాలా సరిపోయింది. ఒకవేళ మీకు మసాలా మిగిలితే దీని మీదే పొడిగా చల్లేసుకోవచ్చు. సో అదే పాన్ నేను స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం ఆయిల్, అలాగే కాస్త ఉప్పు, 1 చిటికెడు ఉప్పు వంకాయలకు కూడా పట్టించాను అన్నమాట. మసాలాలో వేసాను, ఈ వంకాయ పైన కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో సిమ్లో పెట్టేసి చక్కగా ఓపెన్ అయిపోకుండా వంకాయ ఇలా తిప్పుతూ ఉండాలి. సో ఈ పెన్నా వంకాయ వెరైటీ ఏంటంటే త్వరగా కుక్ అయిపోతుంది. కలర్ చూసారు ఎంత బాగుందో, అఫ్కోర్స్ వేయించాక అన్ని వంకాయల కలర్లు ఒకటే అనుకోండి, బట్ ఆ రంగు చాలా బాగుంటుంది అన్నమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది వంకాయ. సో మసాలా చక్కగా కుక్ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు వచ్చి ఇలా విరిగిపోకుండా విచ్చిపోకుండా హ్యాపీగా కలుపుకుంటూ ఉండాలి. మన కూరలు నూరేసినట్టు నూరేయకూడదు, ఒక్కో ముక్క ఈ విధంగా టర్న్ చేస్తూ వేయించాలన్నమాట. 4 సైడ్స్ చక్కగా వేగితే అయిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ డన్ అండి. స్మెల్ అయితే అదిరిపోయింది, చక్కగా మసాలా కూడా బయటకు వచ్చింది కొంచెం. సో అది ఆ నూనెలో వేగి భలే స్మెల్ వస్తుంది, చాలా చక్కగా కూర్చుంది వంకాయలో మసాలా మాత్రం. చూసారా, సో ఇప్పుడు డన్. ఇది చక్కగా హాట్ రైస్తో మాత్రమే తినండి. నెయ్యి వేసుకుని అదిరిపోతుంది మంచిగా, ఆకలి అరుగుదల అన్నీ అయిపోతాయి. చూసారు కదా, వంకాయ అంటేనే మజాక అన్నమాట. సో సూపర్గా అయిపోయింది వంకాయ అయితే. సో దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసేయడమే. కొత్తిమీర ఉంటే ఈ టైంలో చల్లేసుకోవచ్చు. చూసారా ఆ మసాలా, సో ఆ మసాలా విడిగా కూడా చాలా బాగుంటుందండి. వంకాయలోంచి కొంచెం బయటకు వచ్చిన మళ్ళీ మన వంకాయలోకి పంపించేయచ్చు అన్నమాట సర్వ్ చేసేటప్పుడు. సో ఇదైతే అయిపోయింది, చాలా ఈజీగా 5 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఈ వెరైటీ పేరు పెన్న వంకాయ. ఓకే, ఇవి ముదరవు అన్నమాట, గింజలు ఉండవు, ముదరవు, కనరు కూడా రావు. సో చాలా జాగ్రత్తగా టర్న్ చేశాను. సో డన్. ఇప్పుడైతే హ్యాపీగా దీన్ని ప్లేట్లో కాస్త కొత్తిమీర పుదీనా చల్లేసి వేడి వేడి అన్నంలో వేసి నెయ్యితో పెడితే ఉంటుంది, ఆహా నారాజా అన్నట్టే ఉంటుంది. సో వంకాయలో ఏ వెరైటీ వంకాయ మీకు ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే మన గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, ముక్కని అలాగే జగదగిరుడు అతిలోక సుందరులో శ్రీదేవి తిన్నట్టు అలా నోట్లో పెట్టుకుని ఇలా కొరికేస్తే అలా కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంది. సో మా వారికి టేస్ట్ చేయడానికి ఇవ్వాలా వద్దా మీరే చూడండి, ఇచ్చానో లేదు. రేపు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.